గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పెయిన్ కిల్లర్స్ లేకుండా నొప్పుల్ని ఆయుర్వేదం మెడిసిన్స్తో పూర్తిగా తగ్గించొచ్చా. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా, సో ఏ ప్రాబ్లం అయినా కానీ స్పాండిలైటిస్ తీసుకోండి, స్పైనల్ కార్డ్ తీసుకోండి, జాయింట్ పెయిన్స్ తీసుకోండి, దేంట్లోనైనా కానీ అన్ని కూడా పెయిన్ఫుల్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ పెయిన్ రాగానే ఎవరైనా సరే మెడికల్ షాప్కి వెళ్ళి ఆ పెయిన్ తట్టుకోలేక అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటుంటారు. సో మీరేమో ఆయుర్వేదంలో పెయిన్ కిల్లర్స్ లేకుండానే పెయిన్స్ తగ్గించే మెడిసిన్ ఉంది ఆయుర్వేదంలో అంటున్నారు, సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో ఇక్కడ పెయిన్ అనేది మనకి మెడిసిన్ పరంగా చెప్పాలి అంటే అందరికీ తెలుసు, అది మనకి నొప్పి తెలియకుండా చేయడమే పెయిన్ కిల్లర్స్ చేసే పని. నొప్పి అలానే ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గే వరకు నొప్పి తగ్గదు. మీరు వాడే పెయిన్ కిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రెయిన్కి నొప్పి తెలియకుండా మాత్రమే చేస్తాయి. అక్కడున్న సెన్సిటివ్ న్యూరో సిస్టమ్ మీద ఇంపాక్ట్ మీద పనిచేయడం చేస్తాయి కాబట్టి మనకి ఆ నొప్పి అనేది బ్రెయిన్కి తెలియకుండా మాత్రమే చేస్తుంది పెయిన్ కిల్లర్ అనేది. సో వేరాజ్ ఆయుర్వేదిక్ వచ్చేసరికి ఒకటేమవుతుంటే పెయిన్ కిల్లర్స్ వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనం చాలా రోజు మా దగ్గరకు వచ్చే అనేక మంది పేషెంట్స్ రోజువారీ చూస్తున్నాం, గ్యాస్ట్రైటిస్ కానీ, అల్సర్స్ కానీ, లేకుంటే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో ఇక్కడ ఆయుర్వేదం వచ్చేసరికి ఏమవుతుంటే పెయిన్ ఎనీవేర్ ఇన్ అవర్ బాడీ, మనకి ఏదైనా తగిలి దెబ్బ తగలటం కానివ్వండి, లేకుంటే మనకి వచ్చే సమస్యలు ఇందాక మీరు చెప్పారు స్పాండిలోసిస్ కానివ్వండి, లంబార్ ఆర్ సర్వైకల్, అట్లాగే నీ జాయింట్స్కి వచ్చే సమస్యలు కానివ్వండి, ఎర్లీ స్టేజ్లోనే వాటిని కనుక మనం గమనిస్తూ శరీరగతంగా వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా మనం ఆయుర్వేద ప్రకారంగా చెప్పేది వాత దోషం వలన నొప్పి అనేది తెలుస్తూ ఉంటుంది. సో అక్కడ ఆవృతమైన వాతాన్ని తగ్గించే విధంగా ఆహారంలో మార్పు చేయడంతో పాటు ఎక్స్టర్నల్గా చేసే థెరపీస్ కొన్ని ఉంటాయి, అట్లాగే ఇంటర్నల్ మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉంటుంది. ఆయుర్వేదంలో ప్రత్యేకంగా నొప్పికి పెయిన్ కిల్లర్ అనే పదం అనేది ఉండదు. దోషాల పరంగా అంటే దేహంగా ఉండే ప్రకృతి పరంగా, వ్యాధి కాన్స్టిట్యూషన్ పరంగా, అట్లాగే బాడీ కాన్స్టిట్యూషన్ పరంగా మనం ఇచ్చే ఔషధం అనేది పూర్తి స్థాయిలో నొప్పి అక్కడున్న ఇన్ఫ్లమేషన్ మీద పనిచేస్తుంది. రూట్ కాజ్ ఏదైతే అది కారణం, నొప్పికి కారణం ఏదైతే ఉంటుందో దాని మీద ఔషధం పనిచేస్తుంది కాబట్టి పూర్తిగా వ్యాధి తగ్గడంతో పాటు నొప్పి కూడా తగ్గిపోవడం అనేది మనకు ఆయుర్వేద పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. కాలర్స్ లైన్ లో ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. గుంటూరు నుంచి శేషగిరిరావు గారు, నమస్తే అండి. డాక్టర్ గారితో చెప్పండి సమస్య. హలో, యా కాల్ కట్ అయిందండి. యా, ఒక్కొక్క ప్రాబ్లమ్ లో పెయిన్ గురించి మనం మాట్లాడుకుంటే జాయింట్ పెయిన్స్ తీసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్ నుంచి వాళ్ళకి జాయింట్స్ అంటే ఎక్కువగా నాకు తెలిసి అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నీ జాయింట్స్ లో చాలా మంది సఫర్ అవుతున్నారు. సో దాంట్లో ఓల్డ్ ఏజ్ వస్తున్న వాళ్ళలో చూస్తే వాళ్ళు ఇంకా ఏజ్ తో పాటు పెయిన్ ఇలాంటివి ఉంటాయి, దీనికి కంప్లీట్ మెడిసిన్ లేదు అని అలాగే బేర్ చేయడము, కొంతమంది నడుస్తుంటే జాయింట్ లో సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. సో అలా డిలే చేస్తూ దానికి మెడిసిన్ కూడా ఎక్కువగా తీసుకోరు. సో ఆయుర్వేదంలో వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ ఉంది? ఖచ్చితమైన చికిత్సలు ఉన్నాయండి. ప్రత్యేకంగా ఇప్పుడు మీరు చెప్పనే చూసినట్టయితే మనకి ఆయుర్వేద పరంగా మేము చెప్పేది సంధివాతము, ఆమవాతము, వాతరక్తం ఇటువంటివి చెప్తూ ఉంటాం. వాటిని మనం మోడర్నైజ్గా చెప్పాలి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. శబ్దం వస్తూ ఉంటుంది నడిచినప్పుడు, మోకాళ్ళ మధ్యలో శబ్దం వచ్చినట్టు అనిపించడం, ఇంకోటి స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ విపరీతమైన నొప్పి రావడం, సరౌండింగ్ టెండన్స్ అవి సపోర్ట్ తగ్గడం వల్ల ఒక్కొక్కసారి కాళ్ళు తప్పినట్టు అనిపించడం, సపోర్ట్ తగ్గినట్టు అనిపించడం, ఇటువంటి నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆమవాతం అనేది ఏంటంటే రుమాటిక్ ఆర్థరైటిస్తో పోలుస్తూ ఉంటాం. రుమాటిజం అంటే ఆయుర్వేద ప్రకారంగా ఆమం అంటే అజీర్ణం, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, దానివల్ల ఇదంతా బాడీ మొత్తం కూడా అబ్జర్బ్ అవ్వడం వల్ల వచ్చే పెయిన్స్, అవి లింఫాటిక్ సిస్టమ్ మొత్తం కూడా టాక్సిటీ అవ్వడం వల్ల వచ్చే పెయిన్స్, అది మొత్తం జాయింట్స్లో ఉన్న కార్టిలేజ్ వాపు రావడం వల్ల ఫీవరిష్గా ఉండడం, బాడీ అంతా అజీర్ణం అయిపోయి మొత్తం పెయిన్ బాగా తీవ్రంగా ఉండడం, ఉదయాన్నే లేవలేకపోవడం, మార్నింగ్ సిక్నెస్ చాలా సివియర్గా ఉంటుంటుంది, జాయింట్స్ అన్ని పట్టేస్తూ ఉంటాయి. సో ఇటువంటి లక్షణాలు వ్యాధి తీవ్రత ఉన్న సమస్యను బట్టి, సో దానికి ఆయుర్వేదంలో ప్రత్యేకమైన చికిత్స విధానాలు, ప్రతిదానికి కూడా సంధివాతంలో చికిత్సా విధానం ఉన్నది. ఆ జాయింట్ స్పేస్ ప్రిజర్వ్ చేసుకుంటూ కార్టిలేజ్ దెబ్బతినకుండా ఉండే విధంగా కొన్ని ప్రత్యేకమైన చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో చెప్పబడి పంచకర్మలో. సో జాయింట్ మీద ఆ పర్టికులర్ నీ జాయింట్ మీద చేసే చికిత్సా విధానాల వల్ల కార్టిలేజ్ సరౌండింగ్ సపోర్టివ్ టిష్యూలో వచ్చే స్వెల్లింగ్ తగ్గించుకుంటూ అక్కడున్న టిష్యూని డ్యామేజ్ కాకుండా ప్రిజర్వ్ చేసుకునే విధంగా, అట్ ది సేమ్ టైం బోన్ డెన్సిటీ అనేది మెయింటైన్ అయ్యే విధంగా కొన్ని ప్రత్యేకమైన చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో చెప్పబడినాయి. సో ఆ చికిత్సలు అనేది వ్యాధి తీవ్రతను బట్టి మనం 2 వారాలు 3 వారాలు అట్లాగే 4 వారాలు, ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, వ్యాధి తీవ్రత, ఇవి రెండు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అవి తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఎర్లీ స్టేజ్లో ఇంకొకటి దీర్ఘకాలంగా మీరు అడిగినట్టు ఎల్డర్లీ ఏజ్ వచ్చినప్పుడు
టెంపరీ రిలీఫ్ అప్పటికప్పుడు రిలీఫ్ చేసుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని ఆయిల్స్ చెప్పబండి. పర్టికులర్గా చెప్పాలంటే మనకి కర్పూర తైలం అనేది ఒకటి, సింపుల్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం. కోకోనట్ ఆయిల్ కొంచెం ముద్దు కర్పూరం వేసేసి బాయిల్ చేసుకుంటే అది క్యాంఫర్ అనేది పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది, ఎక్స్టర్నల్ పెయిన్ రిలీఫ్గా పనిచేస్తుంది, మజిల్ స్పాజమ్స్ తగ్గించేస్తూ ఉంటుంది. సో ఎక్స్టర్నల్గా అది కర్పూర తైలం కొద్దిగా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా క్రయోథెరపీ అట్ ది సేమ్ టైం హీట్ థెరపీ రెండు ఆల్టర్నేట్గా చేసుకున్నట్లయితే ఇంట్రా మస్కులర్ పెయిన్స్ కూడా చాలా సివియర్గా ఉన్న పెయిన్స్ కూడా తొందరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అంటే కొంతసేపు కోల్డ్ ప్యాక్ కొంతసేపు హార్ట్ ప్యాక్ ఆల్టర్నేట్గా చేసుకున్నా కూడా ఈవెన్ స్టమక్ పెయిన్ కర్లిక్ పెయిన్స్ అబ్డోమిన్ పెయిన్ కడుపులో వచ్చే నొప్పి కూడా తీవ్రతగా వచ్చే నొప్పి కానీ ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల కానీ కొంతమందికి ఐబీఎస్ పేషెంట్స్ ఉంటారు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఆ కండిషన్స్లో కాన్స్టెంట్గా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది అటువంటి కండిషన్స్లో కూడా ఈ ఎక్స్టర్నల్ థెరపీస్ వల్ల చాలా వరకు కలిక్ పెయిన్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మరో కలర్ గుంటూరు నుంచి మస్తాన్ అలీ గారు. హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య. నమస్తే అండి, చెప్పండి సమస్య అంటే చెప్పండి. ఓకే నాకు యాక్సిడెంట్ అయిందండి. చెప్పండి. యాక్సిడెంట్ అయ్యి 10 నెలలు అయిందండి. 10 నెలల నుంచి వాక్అౌట్ చేశారండి, అది కరెక్ట్ గా ఉంది, దాంతో ఏం తేడా లేదండి. ఓకే రోగాల కింద ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు రాడ్ ఇక్కడ మీకు తొడ భాగంలో వేశారా? ఓకే ఓకే ఇప్పుడు రాడ్ అలానే ఉంచేసారండి, పక్కన ఏమైనా ఎక్స్టర్నల్ గా ఇచ్చిన వాటిని తీసి సపోర్ట్ ప్లేట్స్ తీసేయడం జరిగిందా? ఓకే మీకు నడిచే విధానం గానీ లేకుంటే మీరు రోజువారి శరీర బరువు ఏమైనా పెరిగారా? రైట్ రైట్ ఒకటి సర్జరీ చేసిన తర్వాత మీరు కొంచెం బరువు తగ్గడమే ముఖ్యమండి, ఎందుకంటే ఆ సపోర్ట్ ఏదైతే నీ జాయింట్ కానీ ఆ కింద సపోర్ట్ టిష్యూ ఏదైతే బోన్ సపోర్ట్ ఇష్యూ ఏదైతే ఉంటుందో అది స్ట్రెంగ్త్ అయ్యే విధంగా కొన్ని ఎక్సర్సైజ్ ఆల్రెడీ మీకు చెప్పు ఉండాలి, అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూనే మనకి ఆయుర్వేదంలో కొన్ని ఆయిల్స్ చెప్పబండి, పర్టికులర్గా క్షీరబల అనే ఆయిల్ ఒకటి ఉంటుంది అది కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకుని రెగ్యులర్గా ఎక్స్టర్నల్గా మసాజ్ లాగా చేసుకుని కొద్దిగా హీట్ థెరపీ ఇచ్చుకుంటూ ఉండండి, కొంచెం అక్కడ మజిల్స్ రిలాక్స్ అవడంతో పాటుగా ఇంటర్నల్గా సాఫ్ట్ టిష్యూ ఏదైతే బోన్ సరౌండింగ్ ఉన్న టిష్యూ స్ట్రెంగ్త్ అవడం వల్ల మీకు నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుందండి. రైట్. గుంటూరు నుంచి మరో కాలర్ రంగారావు గారు ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య. నమస్తే సార్. రంగారావు గారు చెప్పండి. మరి మా మిస్సెస్ కి చెవులో కురుపు లాగా సీన్ లాగా వస్తుందండి. ఓకే దానికి నేను ఎక్కువ అన్ని ఆయుర్వేదలే వాడతానండి. ఓకే దానికి ఇన్ఫెక్షన్ వస్తుందన్నారు, నేను మిమ్మల్ని చూపిస్తే దానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను సార్. ఇప్పుడు మెడిసిన్ ఏం వాడుతున్నారండి? ఇప్పుడు లోకల్ ఇంగ్లీష్ మెడిసిన్ ఇచ్చారండి, యాంటీబయాటిక్ ఏదో. ఓకే అందుకని మీ సలహా తీసుకుందామండి. ఒక్కసారి ఎగ్జామిన్ చేస్తే క్లియర్ గా ఉన్న సమస్యను బట్టి ఔషధం నిర్ణయం చేయొచ్చండి. మీకు దగ్గరలో ఎవరైనా ఆయుర్వేద వైద్యులు ఉంటే ఒకసారి కలవండి, దానికి సంబంధించి ఆయుర్వేద మెడిసిన్ ఉన్నాయి, ప్రత్యేకమైన ఔషధాలు అంటే ఇయర్ కి సంబంధించిన ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి, ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఉన్నాయి, అట్లాగే ఆ స్వెల్లింగ్ కూడా తగ్గించవచ్చు, ఇంటర్నల్ గా వచ్చే పెయిన్ కూడా తగ్గించవచ్చు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులు ఉంటే ఒకసారి పరీక్ష చేసిన తర్వాత ఔషధం నిర్ణయం చేస్తే పూర్తిగా తగ్గిపోతుందండి. ఓకే హెడేక్ కూడా చాలా పెయిన్ఫుల్ ప్రాబ్లం, అవునండి, చాలా కొంతమందికి జనరల్ రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది, అదే విధంగా బేర్ చేస్తారు, మళ్ళీ మెడికల్ షాప్ లోకి వెళ్ళి మెడిసిన్స్ ఏమైనా వేసుకుని అప్పటికప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారు, కానీ పర్మనెంట్ గా వాళ్ళకి ఆయుర్వేదంలో క్యూర్ అయ్యే ఏమైనా ఉన్నాయా? చికిత్స విధానం ఉండదండి, పర్టికులర్ గా శిరోవేదన మెయిన్ మనకి తలలో వచ్చే నొప్పి కారణాలు ఫస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి మనకి సూర్యావర్తం అంటే మైగ్రైన్ హెడేక్స్ అంటాం, పర్టికులర్ టైం నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 వరకు బాగా ఎక్కువ కావడం, లేకుంటే ఓన్లీ మార్నింగ్ సెషన్ హాఫ్ హెడేక్స్ అంటాం, హాఫ్ సైడ్ మాత్రమే తలనొప్పి ఉంటూ ఉంటుంది. అట్లాగే ఇంకోటి సైనస్ ప్రాబ్లం, దుష్ట ప్రతిషాయం అంటాం ఆయుర్వేదంలో, అంటే ముక్కులో వచ్చే ఇన్ఫెక్షన్, మనకి ముక్కు దగ్గర వచ్చే సైనస్ క్యావిటీలో పస్ కలెక్షన్ అవడం వల్ల సైనసైటిస్ అనేది ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల కూడా ఈ హెడేక్స్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. కంటిన్యూ కాన్స్టెంట్గా కోల్డ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలోను, జలుబు ఎక్కువ చేసే వాళ్ళలోను ఈ హెడేక్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఇయర్కి సంబంధించిన సమస్యలు, దీనివల్ల కూడా తలనొప్పి వస్తూ ఉంటుందన్నమాట. అట్లాగే సర్వైకల్ ప్రాబ్లం అంటే మెడ ఎముకల్లో వచ్చే సమస్య వల్ల కూడా హెడేక్, సర్వైకోజెనిక్ హెడేక్స్ అంటాం, దీనివల్ల కూడా హెడేక్స్ రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కేవలం తలనొప్పి ఒకటే క్రైటీరియా తీసుకోకుండా తలనొప్పి రావడానికి కాజిటివ్ ఫ్యాక్టర్స్ని ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. సో ఒకసారి తలనొప్పి దేనివల్ల వస్తుందనే చూసుకున్న తర్వాత దానికి చికిత్సా విధానం ప్రత్యేకంగా ఉన్నాయి, పూర్తి స్థాయిలో హెడేక్ మళ్ళీ రాకుండా కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మైగ్రైన్ హెడేక్స్ కూడా ప్రత్యేకమైన చికిత్సలు ఉన్నాయి,
పంచకర్మలో దానికి సంబంధించి తలమై చేసే చికిత్సలు ఉన్నాయి. అట్లాగే నస్యకర్మ అంటాం, నాజల్ రూట్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో ఆ స్పాజమ్స్ తగ్గించడం, ఇంటర్నల్ వాస్కులర్ ప్రెషర్ని కంట్రోల్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. అవి తీసుకున్నట్టయితే పూర్తిగా సమస్య నుంచి బయటకు తీసుకురావచ్చు. ఓకే, మరో కాలర్ కడప నుంచి రఘురామ్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య. నమస్తే డాక్టర్ గారు. రఘురామ్ గారు నమస్తే. నాకు షుగర్ ఎక్కువ ఉంది సార్, ఇన్సులిన్ రెండు సార్లు వేసుకునే కంట్రోల్ కావడం ఉన్నాయి. ఆయుర్వేదిక్ లో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? రైట్ రైట్. మీరు ఇన్సులిన్ ఎన్ని యూనిట్స్ తీసుకుంటున్నారు? మార్నింగ్ ఈవినింగ్? 20 20 20 20. స్ట్రెస్ ఏమైనా ఉంటుందండి? మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఇటువంటి ఏమైనా ఉన్నాయా? వేసుకుంటాను. రైట్, ఓకే. తర్వాత ఇది మళ్ళీ టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. అదే మన ఓకే, ఒకటేమవుతుందంటే షుగర్ కంట్రోల్ అన్కంట్రోల్ గా ఉంది, కంట్రోల్ అవ్వట్లేదంటే ఒకటి శరీరగతంగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్కిన్ కి సంబంధించినవి కానీ లేకుంటే గట్ కి సంబంధించినవి కానీ, ఈ బబుల్ కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే కూడా ఒక్కొక్కసారి మీరు తీసుకున్న డోస్ పనిచేయకపోతూ ఉంటుంది. సో వాటిని ఒకసారి చూసుకోండి. ఇంకోటి ఆహారంలో పర్టికులర్గా రైస్ పూర్తిగా అవాయిడ్ చేసే కార్యక్రమం చూసుకోండి. ఆ రైస్ పూర్తిగా దూరం పెట్టండి. పర్టికులర్గా రాత్రిపూట మాత్రం అసలు రైస్ తీసుకోకండి. ఫిజికల్ యాక్టివిటీ ఉండే విధంగా చూసుకోండి. ఆయుర్వేదంలో ప్రత్యేకంగా ఔషధాలు ఉన్నాయండి. మీరు వాడే ఇన్సులిన్ ఏదైతే ఉందో ఆ డోస్తో పాటుగా సపోర్టివ్ మెడిసిన్స్ కొన్ని ఇవ్వచ్చు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులు ఉంటే ఒకసారి మీ బాడీ కాన్స్టిట్యూషన్ అంతా కూడా హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత ఇస్తే కరెక్ట్గా పనిచేస్తుంది. మనకి ఆన్లైన్లో ఇచ్చే చికిత్స కాదు అది. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న వైద్యులు ఉంటే ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి. ఆయుర్వేద వైద్యులు చూసిన తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్స్ అనేది అడ్వైజ్ చేస్తాం. ఇప్పుడు శ్రీ విస్టా సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ కి సంబంధించిన ఏవి చూద్దాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొట్టమొదటి ఎన్ఏబిహెచ్ గుర్తింపు పొందిన ఆయుర్వేద హాస్పిటల్ మన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. పంచేంద్రియాలతో పాటు మన శరీరం, ఆత్మ, మనసు ఇవన్నీ కలిసి ఉంటేనే దాన్ని ఆయువు అంటాం. ఆయువు గురించి తెలుసుకోవడమే ఆయుర్వేదం అంటారు మహర్షులు. ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని మొట్టమొదటగా ఆయుర్వేదం ద్వారా అందించిన ఘనత మన భారతదేశానిది. ఆకుల నుండి, మూలికల నుండి శాస్త్రీయంగా మందులను తయారు చేసుకుని అందరినీ ఆరోగ్యంగా ఉంచడమే ధ్యేయంగా పెట్టుకుంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. ఆయుర్వేదంలో విశేషమైన అనుభవం కలిగిన డాక్టర్ జీకే రెడ్డి మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ విశిష్టమైన ఆయుర్వేద ప్రమాణాలతో శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదను నెలకొల్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందించడమే మా ఉద్దేశం. వ్యాధికి చికిత్సతో పాటుగా సమస్యపై అవగాహన కల్పిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని పంచడమే శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ డిజిటల్ యుగంలో కాలంతో పాటు పయనిస్తున్న మనిషి తన ప్రాణానికి పొంచి ఉన్న తనలోని ముప్పును పసిగట్టలేకపోతున్నాడు. ఎలా అంటే, మారుతున్న కాలంలో పెరుగుతున్న సమస్యలు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇలాంటి ఎన్నో నొప్పులను బటమాయించేసే శక్తి ఒక్క ఆయుర్వేదానికి ఉంది. ఎలాంటి ఆపరేషన్ లేకుండా అనారోగ్యాన్ని దూరం చేసే ఒకే ఒక్క చోటు శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. విశేష అనుభవం కలిగిన డాక్టర్ జీకే రెడ్డి గారు అందించిన సేవలు వారి మాటల్లోనే విద్దాం. నేను డాక్టర్ జీకే రెడ్డి, శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. జీవన విధాన సమస్యలైన లైఫ్ స్టైల్ డిజీజెస్లో ప్రధానంగా ఈ రోజున 70% కంటే ఎక్కువ మంది ప్రజలు బాధపడుతున్న సమస్యల్లో వెన్నుపూస సమస్యలు, అట్లాగే జీర్ణకోస సమస్యలు, మలద్వార సమస్యల్ని నేను డీల్ చేస్తున్నాను. పైల్స్, ఫిషర్, పిస్టుల, జీర్ణకోశ సమస్యలు, ఇలాంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం ఆయుర్వేదం. అనతి కాలంలోనే ఎందరో మన్ననలు పొందిన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వేలాది మందికి అద్భుత ఫలితాలు అందించింది శ్రీ విశిష్ట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రియంబర్స్మెంట్ సౌకర్యం అందిస్తుంది శ్రీ విశిష్ట. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయుర్వేదంలో మొట్టమొదటిసారిగా వైద్య సేవలు అందిస్తోంది శ్రీ విశిష్ట. నగదు రహిత ఇన్సూరెన్స్ సేవలు, ఎన్ఏబిహెచ్ ప్రమాణాలకు లోబడి వైద్యం అందిస్తోంది శ్రీ విశిష్ట. టీవీ 5 వారి బిజినెస్ లీడర్షిప్ అవార్డ్, ఎన్టీవీ వారి అభినందన పురస్కారం, 2014 మరియు 2016లో ISO క్వాలిటీ కేర్ అవార్డు అందుకుంది శ్రీ విశిష్ట.
ఆయుర్వేదంలో విశేష కృషి చేస్తున్న వైద్యులందరూ శ్రీ విశిష్టలో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ కుందేరు మా శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్లో వాజీకరణ చికిత్సా విభాగాన్ని చూస్తున్నాను. నా పేరు డాక్టర్ బి వెంకటయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నేను డాక్టర్ బి సత్యనారాయణ, చీఫ్ సర్జన్. నేను డాక్టర్ పి రష్మిత, స్త్రీ రోగ ప్రసూతి తంత్ర ఇంకా ఆనోరెక్టల్ ఎక్స్పర్ట్. నా పేరు డాక్టర్ చంద్రకాంత్, ఎంఎస్ ఆయుర్వేద, శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో నేను సీనియర్ కన్సల్టెంట్, క్షారసూత్ర న్యూరోలాజికల్ కేసెస్ చూస్తుంటాను. నేను డాక్టర్ సౌమ్య దేవరా, పంచకర్మ ఎక్స్పర్ట్ని. నేను డాక్టర్ పూర్ణిమ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ, శ్రీ విశిష్ట ఆయుర్వేదిక్ హాస్పిటల్. అంతేకాకుండా హెల్మెట్ పై అవగాహన, అవయవ దాన శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ భావితరాలకు ఉపయోగపడేలా కృషి చేస్తోంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. మీ ఆరోగ్యమే మా లక్ష్యం. చలికాలంలో కూడా చాలా మందికి అంటే యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాళ్ళ కూడా నొప్పులు మళ్ళీ అవి తిరిగి రా పెయిన్ గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్కువ అవుతూ ఉంటాయి. పెద్ద మళ్ళీ కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళకి కూడా ఈ చలికాలంలో నొప్పులు ఎక్కువగా ఉండి వాళ్ళు కూడా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకుంటారు. దీని ఒక ప్రాబ్లమ్ గా ఫీల్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలని వాళ్ళు అనుకోరు. సో వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి ఎట్లా ఉంది? సో ఒకటి, చలికాలం వింటర్లో ఈ చలికాలం వల్ల ఏంటంటే మజిల్ స్పాజమ్స్ అనేది అవుతూ ఉంటాయి, స్టిఫ్నెస్ అనేది రావడం కామన్ గా ఉంటుంది. వీటికి కారణాలు అనేకం ఉంటాయి. ఒకటి, మనకి ఎక్స్పోజర్ ఆఫ్ కోల్డ్ వెదర్, బాగా ఎక్కువగా ఎక్స్పోజర్ అవటం ఉంటుంది. ఇంకోటి, శరీరగతంగా ఉండే సమస్యలు, ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ కాల్షియం కానీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం కానీ, వీటి వల్ల ఈ క్లినికల్గా ఏం కనిపించకపోయినా కూడా మనకి సిమ్టమాటిక్గా ఏమవుతుంటే మజిల్ క్రాంప్స్ పట్టేసినట్టు అవడం, స్టిఫ్నెస్ రావడం, ఇటువంటివి ఉంటూ ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా ఆయుర్వేదంలో ఒకటి వామ్గా ఉంచుకోవడం ఒకటి ప్రత్యేకంగా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఆయుర్వేదంలో ప్రత్యేకమైన ఔషధ చికిత్సలు ఉన్నాయి. అట్లాగే ఎక్స్టర్నల్గా ఇందాక నేను చెప్పాను, కొన్ని ప్రత్యేకమైన తైలాలతోటి సింపుల్గా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చేసుకొని వేడి నీళ్ళు స్నానం చేయడం వల్ల కూడా చాలా వరకు ఈ సమస్యలు ఎటువంటి పెయిన్ కిల్లర్ లేకుండానే చాలా వరకు మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, నూజివీడ్ నుంచి శివయ్య ఉన్నారు. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. శివయ్య గారు చెప్పండి. అండి, మరి బండి ఇవ్వాల్సి వస్తుంటే యాక్సిడెంట్ అయిందండి, నడుము తిరిగింది. ఓకే, అదే వెల్డింగ్ చేయించామండి, అదే దానికి రాడ్లు చేయించామండి, ఆపరేషన్ చేయించాం. ఓకే, ఈ కాళ్ళు శ్వాస పోయి మళ్ళీ వచ్చిందండి. రైట్ రైట్, ఓకే. ఎప్పుడైతే తెలిసినాయి కానీ కాళ్ళు ఏడు అనేది ఆపలేదు. రైట్ రైట్. ఇప్పుడు మీకై మీరు నడవడం ఇటువంటి చేయగలుగుతున్నారా? లేదండి, మూడు నెలల దాకా కూర్చోవద్దాం అండి డాక్టర్ గారు. రైట్ రైట్, ఓకే. మీకు కాళ్ళు అటు ఇటు నొప్పులు అయితే తెలుసుకున్నాయి. ఓకే ఓకే, ఒక పని చేయండి, మీ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానీ, ప్రొసీజర్ అయినప్పుడు ఉన్న రిపోర్ట్స్ కానీ నాకు ఒక్కసారి మీరు మెయిల్ చేయగలిగితే ఒక్కసారి, లేకుంటే మీకు కనిపించే నెంబర్స్కి వాట్సాప్ చేసినా పర్లేదు. నేను ఒకసారి అవి చూసిన తర్వాత మన చికిత్సా విధానం మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆయుర్వేదంలో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మెయిల్ ఐడి వచ్చి srivisista@gmail.com, ఒకసారి మెయిల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ చేసినా పర్లేదు. రిపోర్ట్ చూసిన తర్వాత నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను ఏం చేయాలనేది. స్పైనల్ ప్రాబ్లం కానీ, స్పాండిలోసిస్ కానీ, ఏదైనా కానీ వాళ్ళకి కాళ్ళు చేతులు బాగా లాగడము, సో వాళ్ళు అసలు నడవలేని పొజిషన్లోకి వెళ్తారు కొన్ని కొన్నిసార్లు ఈ పెయిన్స్ తో. సో ఆయుర్వేదంలో ఇమీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వగలమా? ఆయుర్వేదం ఖచ్చితంగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే సివియారిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన కేసు, కంప్లీట్ గా స్పైనల్ కార్డు ఇంజురీ అయిన కేసెస్ కి దానికైతే మనకి సర్జికల్ గా ఖచ్చితంగా కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంత కండిషన్స్ కాకుండా మనకి ఎర్లీ స్టేజెస్ అంటే డిస్క్ బల్జెస్ కేసెస్ ఇటువంటి చాలా కేసెస్ వస్తుంటాయి. సో వాటిలో ఏంటంటే వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం మేము. దానికి ప్రత్యేకంగా ఆయుర్వేదంలో చికిత్సా విధానం ఉంటుంది. సో ఈ స్పాండిలోసిస్ పర్టికులర్గా మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ, సర్వైకులర్ లంబార్ స్పాండిలోసిస్, వీటికి వ్యాధి తీవ్రతను బట్టి డిస్క్ బల్జెస్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఎముకల బలం ఎలా ఉంది, ఎముక సరౌండింగ్ ఉన్న టిష్యూ ఏ స్థాయిలో సపోర్ట్ ఇస్తుంది, లేకుంటే వాటిలో ఉన్న స్వెల్లింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఒక్కసారి కన్సిడర్ చేసిన తర్వాత చికిత్సా విధానం అనేది ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆయుర్వేదంలో పంచకర్మ విధానంతో వెన్నుపూస మీద ప్రత్యేకంగా చేసే చికిత్సా విధానాలు ఉన్నాయి. సో అవి ఒక డైలీ ఒక 1.5 అవర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది 2 వీక్స్ నుంచి 3 వీక్స్ పాటు చికిత్సా విధానం డైలీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రోజువారీ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు వాళ్ళ రొటీన్ వర్క్లు చేసుకుంటూనే ఈ చికిత్స తీసుకోవచ్చు. ఇక్కడ మేము చేసే చికిత్సలో పంచకర్మతో పాటుగా
అసోసియేట్ విత్ ఫిజియోథెరపీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మజిల్స్ ఎక్కడైతే ట్రిగర్స్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేసుకునే విధంగా కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అవి రిలీజ్ చేసుకుంటూ మళ్ళీ స్ట్రెంగ్థన్ చేసే విధంగా ఈ పంచకర్మ సపోర్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ సమస్య నుంచి చాలా వరకు బయటకు రావడం అనేది మేము చూస్తున్నాం అన్నమాట. ఓకే, హైదరాబాద్ నుంచి ఆనంద్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి ఆనంద్ గారు డాక్టర్ గారితో. నమస్తే అండి. నమస్తే ఆనంద్ గారు. సార్ నమస్తే సార్. 2 ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ యాక్సిడెంట్ అయింది సార్. అది ఎల్బన్ డిస్క్ ఫ్రాక్చర్ అయింది. ఓకే. సో అక్కడ నరం చిక్కుపోయిందని చెప్పారు. రైట్. సో దాని వల్ల యూరినరీ ప్రాబ్లం ఉంది సార్ ఇప్పటికీ. రైట్. ఇన్కాంటినెన్స్ ఉందండి సార్? ఇన్కాంటినెన్స్, కంట్రోల్ లేకుండా అయిపోయింది. అవునండి. ఓకే. బబల్స్ ఎలా ఉన్నాయండి? మోషన్స్ కంట్రోల్ కరెక్ట్ గానే ఉందా? ఆ మోషన్స్ కంట్రోల్ లోనే. ఓన్లీ యూరిన్ ఒకటే కంట్రోల్ లేకుండా ఉంది. ఆ యూరిన్ ఒకటే కంట్రోల్ లేకుండా. రైట్. అది పంచకర్మతో ట్రీట్మెంట్ చేశారు కదా? అవునవునండి. అది యాక్చువల్ గా నేను ఒక్కసారి మీ నాన్నగారి రిపోర్ట్స్ నాకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎనివే సిటీ అంటున్నారు కాబట్టి మనకి పంజగుట్ట ఒక బ్రాంచ్ ఉంది, అట్లాగే కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఉంది. ఒకసారి మీ రిపోర్ట్స్ తోటి వచ్చే ప్రయత్నం చేయండి. బిఫోర్ దట్ ఒకసారి రిపోర్ట్ చూసిన తర్వాత మనకి పంచకర్మ విధానంలో ప్రత్యేకంగా ఉత్తరవస్తి అని చెప్పి ఒక చికిత్సా విధానం త్రూ యూరెత్రా నుంచి మెడిసిన్ ఇన్ఫిల్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. బ్లాడర్ నెక్ దగ్గర ఉన్న మజిల్స్ కంట్రోల్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకమైన చికిత్సా విధానాలు ఉన్నాయి. సో ఒకసారి ఎంతవరకు ఆయనకి మనకు ఉపయోగపడుతుంది ఈ చికిత్స అనేది ఒకసారి రిపోర్ట్ చూసిన తర్వాత నేను వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పైల్స్, ఫిషర్, ఫిస్టులా తీసుకున్నా కానీ అది కూడా పెయిన్ఫుల్ ప్రాబ్లమ్ వాళ్ళకి. మేల్ కానీ ఫీమేల్ కానీ, ఫీమేల్ అయితే ఇంకా బయట ఎవరితో చెప్పుకోలేక చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఆ పెయిన్ నుంచి ఆయుర్వేదంలో రిలీఫ్ అవ్వడానికి ఎలాంటి మెడిసిన్ ఉంది, ఎంత టైం పడుతుంది? ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకి క్షారసూత్రం ఏంటంటే కొంచెం బిట్ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్, దానికి ఇమీడియట్ గా రిలీఫ్ అనేది అక్యూట్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ అనేది మేము ఈవెన్ ఇంతకు ముందు కూడా లైవ్ లో చాలా సార్లు చెప్పాను. సిట్స్ బాత్ అనేది చాలా ఇంపార్టెంట్. లూక్వామ్ వాటర్, గోరువెచ్చటి నీళ్ళలో కొన్ని ఆయుర్వేదిక పౌడర్స్ ఉన్నాయి. సో ఆ పౌడర్ కలిపేసి ఒక 15 మినిట్స్ వాటర్ లో కూర్చుంటే పైల్స్ కి సంబంధించిన పెయిన్ కానివ్వండి, ఫిషర్ కి సంబంధించింది కానివ్వండి, అట్లాగే ఫిస్టులాకి సంబంధించిన పెయిన్స్ కానీ ఇమీడియట్ గా ఒక 10-15 మినిట్స్ లోనే పెయిన్ నుంచి బయటకు రావచ్చు. ఏమన్నా డైట్ చెప్తారా దాంతో పాటు? సో డైట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పైల్స్ కానీ ఫిషర్, ఫిస్టులా వీటికి సంబంధించి మనకి కాన్స్టిపేషన్ అనేది మేజర్ హడిల్ అక్కడ. ఎందుకంటే మలబద్ధకం ఉండడం వల్ల ఈ సమస్య కాస్త తీవ్రతరం అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఆహారం టైం ప్రకారం తీసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. మెయిన్ దుంపలు అటువంటి అవాయిడ్ చేయాలి. పెరుగు కానీ ఇటువంటి ఏంటంటే వాతకరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అట్లాగే ఫ్రూట్స్ ఎక్కువగా, బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆయుర్వేదం మెడిసిన్ తీసుకునే వాళ్ళకి చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే వింటర్ సీజన్ లో ఆయుర్వేదం మెడిసిన్ తీసుకోవద్దు, ఆయుర్వేదం తీసుకుంటే డైట్ అనేది ఫాలో అవ్వాలి, కొన్ని వెజిటబుల్స్ అవి తీసుకోవద్దు అంటూ ఉంటారు. నిజంగానా అది? అది అపోహ అండి. ఒకటి ఏమవుతుందంటే మీరు అడిగింది ఎట్లా అంటే పచ్చిమ అనేది అక్కడ అడుగుతున్నారు. సో పచ్చిమ అనేది వ్యాధికి ఉంటుంది కానీ ఔషధానికి పచ్చిమ అనేది లేదు వాస్తవంగా చెప్పాలి అంటే. సో ఇక్కడ ఏమవుతుందంటే డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, అట్లాగే నొప్పులు ఉన్న పేషెంట్స్ ఇద్దరిని తీసుకున్నట్లయితే డయాబెటిక్ పేషెంట్ లో వెళ్ళినప్పుడు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడినా కూడా తీపి పదార్థాలు కానివ్వండి, షుగర్ ఉత్పత్తి అయ్యే ఔషధ పదార్థాలు కానీ పూర్తిగా దూరం చేయమని చెప్తూ ఉంటాం. అది ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడిన ఆయుర్వేదంకి వచ్చినా మేము అదే చెప్తుంటాం. సో ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే మెడిసిన్ రాయడం కంటే ముందు ఆయుర్వేదంలో ఫస్ట్ బాడీ కాన్స్టిట్యూషన్ తెలుస్తుంది, వ్యాధి సంగతి మొత్తం కూడా తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అంటే ఔషధం రాయడానికంటే ముందు ఆహార నియమాలు రాస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే పచ్చిమ చెప్తారు అనేది ఒక అపోహ కింద వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ పచ్చిమ అనేది వ్యాధికే ఎక్కువగా ఉంటుంది కానీ ఔషధానికి ఎటువంటి పచ్చిమ లేదు. ఔషధం అనేది వ్యాధిని తగ్గించడానికి ఇస్తున్నప్పుడు పాజిటివ్ ఫ్యాక్టర్స్ మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వ్యాధి కారణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపాలి ఫస్ట్. అందుకని ఆయుర్వేదంలో ఫస్ట్ నిదాన పరివర్జనం అంటాం. అంటే వ్యాధి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఆపిన తర్వాతే వైద్యం చేయడం మొదలు పెడతాం. అందువల్ల పచ్చిమ అనే మాట ముందు వస్తుంది. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ టీవీ 5.